చాలామంది వరి రైతులు అడుగుతుంటారు, వరి పైరు బాగా పెరుగుటకు యూరియాతో పాటు కలిపి చల్లుకునే మంచి మందు ఏదైనా ఉంటే చెప్పు అని. అలాంటి ఒక మందు గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వెల్కమ్ టు అగ్రిమెంట్ యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్లో వ్యవసాయంలో వచ్చే పలు రకాల రోగాలకు సరైన మందులు తెలపడం జరుగుతుంది, అలాగే అధిక దిగుబడి సాధించడానికి ఎలాంటి పద్ధతులు పాటించలేదు దాని గురించి కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఆ మందు వచ్చేసి లెగోల్. ఇదొక ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్, గాయత్రి కంపెనీకి చెందిన ప్రోడక్ట్. దీన్ని యూరియాతో కలుపుకొని చల్లుకోవాలి. ఈ లెగోల్ యొక్క కంటెంట్ చూసినట్టయితే ఇందులో యూమిక్ యాసిడ్, అమైనో యాసిడ్, ఆక్సిజన్స్, సైటోకైనిన్స్ మరియు సేవిడ్ ఎక్స్ట్రాక్ట్ ఉంటాయి. ఇవన్నీ మొక్క ఎదుగుదలకు అవసరమైన ముఖ్య పోషకాలని చెప్పుకోవచ్చు. ఈ లెగోల్డ్ మ్యానూర్స్ లాగా మొక్క కోసమైన అతి ముఖ్య మైక్రో న్యూట్రియన్స్ని నేరుగా మొక్కకు అందించడం జరుగుతుంది. తద్వారా ఆ మొక్క తొందరగా ఎదుగుతుంది. వీటిని మనం మామూలుగా యూరియాలో కలుపుకొని చల్లకుంటే సరిపోతుంది. వేరే ఇతర స్ప్రేయింగ్ చేయడం కానీ సపరేట్గా దీన్ని చల్లడం లాంటి అవసరం లేదు. ఈ మందు ఎలా పనిచేస్తుందో చూసినట్టయితే లెగోల్డ్ ఒక ద్రవ రూపంలో ఉండడం జరుగుతుంది. ఈ మందును యూరియాతో మిక్స్ చేయాలి. పౌడర్లా కాకుండా ద్రవ రూపంలో ఉంటుంది, కాబట్టి మందు యూరియాకు బాగా పట్టుకుంటుంది. ఆ మందును పొలంలో చల్లుకోవడం ద్వారా యూరియాతో పాటు లేగోల్డ్లో ఉన్న వివిధ రకాల పోషకాలు, ముఖ్యంగా యూమిక్ యాసిడ్, భూమిలో ముందు నుండి మొక్క వేళ్లకు అందకుండా ఉన్న పోషకాలను వరి పైరుకు వేళ్ల ద్వారా అందిస్తుంది. మరియు మొక్క భూమి నుండి పోషకాలు తీసుకునే సామర్థ్యాన్ని పెంచుతుంది, తేమ శాతాన్ని పెంచుతుంది. దీనితో పాటు ఈ లెగోల్లో ఉన్న ఇతర పోషకాలైన ఆక్సిజన్స్, సైటోకైనిన్స్, అమైనో యాసిడ్స్, సేవిడ్ ఎక్స్ట్రాక్ట్లు మొక్క వేరు వ్యవస్థను పెంపొందిస్తాయి, రూట్ డెవలప్మెంట్ చేసి అధిక పిలుకలు వచ్చేలా చేస్తాయి. ఈ మందుతో పాటు యూరియా మొక్క ఎదుగుదలను ప్రేరేపిస్తుంది. ఇలా ఈ రెండింటిని కలిపి చల్లడం ద్వారా మంచి రిజల్ట్ మనకు పొందవచ్చు తక్కువ ధరలో. అలాగే నీటి ఎద్దడిని తట్టుకొని నేలలో తేమను పెంచుతుంది, నేల యొక్క కర్బనాన్ని కూడా పెంపొందిస్తుంది ఈ లెగోల్డ్. ఈ లెగోల్డ్ను ఏ పంటలో వాడుకోవచ్చు చూసినట్టయితే వరి, మిర్చి, కాటన్, టమాటో మరియు అన్ని రకాల కూరగాయల పంటల్లో మరియు ఉద్యాన పంటల్లో దీన్ని వాడుకోవచ్చు. ఈ లెగోల్డ్ను ఎలా వాడుకోవాలో చూస్తే ఒక బస్తా యూరియాకు ఒక 500 ml అంటే హాఫ్ లీటరు లెగోల్డ్ను కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత ఆ యూరియా బ్రౌన్ కలర్లోకి మారుతుంది. రైతులు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఆ కలుపుకున్న యూరియాను 2 గంటల తర్వాతనే మనం పొలంలో చల్లుకోవాలి. ఇలా చల్లుకున్నచో మంచి రిజల్ట్ రావడం జరుగుతుంది. దీని ధర విషయానికి వచ్చినట్టయితే హాఫ్ లీటర్ బాటిల్ అంటే 500 ml బాటిల్ ఒక యూరియా బస్తాకి సరిపోతుంది. ఈ 500 ml బాటిల్ మార్కెట్లో 350 రూపీస్గా అందుబాటులో ఉంది. ఈ మందు ఎక్కడ దొరుకుతుందో మీరు అడిగినట్టయితే మీ నియరెస్ట్ ప్రిస్క్రిప్షన్ షాప్లో ఈ మందు గురించి అడగండి. ఒకవేళ అక్కడ దొరికినట్టయితే కింద మీకు నంబర్ ఇస్తాను, ఆ నంబర్కి మీరు కాల్ చేసినట్టయితే వారు కూడా ఈ మందును మీకు డెలివరీ చేస్తారు. ఈ లెగోల్డ్ యొక్క మంచి విషయం ఏంటంటే దీన్ని మనము స్ప్రే కానీ లేదా సపరేట్గా చల్లుకోకుండా యూరియాతోనే కలుపుకొని మనం పొలంలో ఒకేసారి యూరియా ప్లస్ ఈ లెగోల్డ్ చల్లుకోవచ్చు. ఇదండి వీడియో. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎలాంటి డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్స్లో కామెంట్ చేయండి.